ఈ సమావేశానికి విచ్చేసినటువంటి అధ్యక్షత వహించినటువంటి కేకే రాజు గారికి, సమావేశానికి విచ్చేసిన మంత్రివర్యులు అవంతి శ్రీనివాసరావు గారికి, శాసనసభ్యులు అమర్నాథ్ గారికి, బాబురావు గారికి, ఈ యొక్క సమావేశానికి ముఖ్యంగా ఈ యొక్క సమావేశంలో అత్యంత ప్రాధాన్యతమైనటువంటి ప్రజోపయోగమైనటువంటి కరమైనటువంటి పథకాలను అమలు చేసేందుకు మున్సిపల్ కమిషనర్గా సృజన గారికి, సమావేశ వేదికపైన ఆసీనులైనటువంటి పెద్దలకు, మరి అక్క చెల్లెళ్లకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటా ఉన్నాను. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రాజెక్టులన్నీ కూడా నిండాయి, 4 లక్షల ఉద్యోగాలు వచ్చాయి, ప్రభుత్వ పాఠశాలలకు మంచి రోజులు వచ్చాయి, ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా కార్పొరేట్ ఆసుపత్రులుగా మారబోతున్నాయి, రైతు చరిత్రలు మారుతాపుంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు అందరికీ కూడా నామినేటెడ్ పదవుల్లో కానీ కాంట్రాక్టుల్లో కానీ 50% రిజర్వేషను కల్పిస్తూ ఉన్నాం అని చట్టం కూడా చేయడం జరిగింది. మహిళలకు పొదుపు సంఘాల ద్వారా 45 ఏళ్ళు నిండిన ఎస్సీ ఎస్టీ మైనారిటీ అక్క చెల్లెళ్ళకు అందరికీ కూడా భరోసా పథకాలను వర్తింపచేస్తూ ఉన్నారు. సమాజంలో దాదాపు 80% ఉన్నటువంటి ఆ వర్గాల ఆర్థిక రాజకీయ సామాజిక చరిత్ర మేలిమలుపులు తిరగబోతుంది అనడంలో సందేహమే లేదని నేను మనవి చేసుకుంటా ఉన్నా. రైతు భరోసా అందుతా ఉంది, చెప్పిన దానికంటే మిన్నగా, చెప్పిన గడువు కంటే ముందుగా రైతు చరిత్ర మారబోతుంది అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. త్వరలోనే ఇళ్ళు లేనటువంటి పేదలకందరికీ కూడా రాబోయేటటువంటి 4.5 సంవత్సర కాలంలో ఇంచుమించుగా 25 లక్షల ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ చరిత్ర మారుతుంది, స్కిల్ డెవలప్మెంట్ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అన్నటువంటిది అగ్రగామిగా నిలుస్తుంది. పనికిరాని చదువుల స్థానంలో ఉద్యోగ అవకాశాలు వచ్చేటటువంటి చదువుల్ని, లభించేటటువంటి చదువుల్ని నేర్పించేరా, కోర్సు కరికులంనంతా కూడా సమూలంగా మార్పులు చేర్పులు చేయడం కూడా జరుగుతుంది. మొత్తం ఈ యొక్క పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆంధ్రప్రదేశ్నే మొత్తంగా మారుస్తుంది అన్నటువంటి విషయంలో సందేహమే లేదు. ప్రజల్లో ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో, నేను ఒక్కటే మీకు చెప్పదలుచుకున్నా, రీసెంట్గా ఒక సర్వే నిర్వహించడం జరిగింది. ఆ సర్వేలో ఇంచుమించుగా 75% ప్రజలు ప్రభుత్వం పట్ల, ప్రభుత్వ విధానాల పట్ల, ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తూ ఈ యొక్క ప్రభుత్వం అవినీతి రహిత ప్రభుత్వం, అవినీతికి తావు లేకుండా మంచి సుపరిపాలన అందిస్తుందన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇదంతా కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. గతంలో ఏ ప్రభుత్వము ఇవ్వనంతగా సుపరిపాలన అందించినటువంటి ఘనత 5 నెలల్లోనే ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి దక్కిందన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ అభినందించాలని కోరుకుంటా ఉన్నా. ఒక్క విషయం నేను మిమ్మల్ని అడగదలుచుకున్నా, ఇన్ని మార్పులు వస్తుంటే, ఇంత మంచి పరిపాలన అందిస్తుంటే ఒకే ఒక ముసలినక్క, ఆ ఒక్క ముసలినక్క కొడుకు ఒక యువనక్క, వీరిద్దరికీ కూడా కడుపు మండిపోతా ఉంది. వీళ్ళు ఎవరో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అర్థమయ్యే ఉంటుందనుకుంటా. ఆ ముసలినక్కే గతంలో 2014 నుంచి 2019 వరకు చేసినటువంటి ముఖ్యమంత్రి. ఆ ముసలినక్క ఈరోజు ఎందుకు కడుపు మండిపోతుంది అని అంటే, తన హయాంలో తను సాధించలేనిది
ఒక 5 నెలల్లోనే ఈ యొక్క ప్రభుత్వం సాధిస్తుంది అన్నటువంటి ఆ యొక్క ఓర్వలేక ఆయన ఆయన కుమారుడు ఈరోజు కడుపు మండుతూ విలవిల్లాడిపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ యొక్క ముసలినక్క రాబోయేటటువంటి ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి పరిస్థితి లేదు, వయసు మీరిపోయింది. ఈ యొక్క యువనక్క పైన ప్రజలకు ఆశలు లేవు. ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం అందించగలడు అన్నటువంటి నమ్మకం ప్రజలకు లేదు. తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గొంతు పిసికి చంపేస్తున్నాడు అన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఈ యొక్క తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు పెట్టాడా? లేదు. తన మామగారైనటువంటి ఎన్టీ రామారావు 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే ఆయన్ని అధికారంలో నుంచి కూలదోసి వెన్నుపోటు పొడిచి తను అధికారంలోకి వచ్చినటువంటి ఘనత ఈ యొక్క చంద్రబాబుది అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ శరణ్ టీవీ.